హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హర్రర్ లిమిట్స్ని రీడిఫైన్ చేసిన ఒక మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆ మూవీ పేరు ది హ్యూమన్ సెంటిపేట్ సీక్వెన్స్ 1. ఇది మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇది మనకు ఎంత డిస్టర్బెన్స్ సినిమా అనేది మనకు అర్థమవుతుంది. ఈ మూవీని యూకే అండ్ ఆస్ట్రేలియా మరియు ఇండియాలో కూడా బ్యాన్ చేశారు. యుఎస్లో అయితే సెన్సార్ బోర్డు రేటింగ్ ఇచ్చేదానికి కూడా రిఫ్యూజ్ చేసింది. ఓకే గాయ్స్, స్టోరీ స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ చేస్తే బయోలాజికల్ సైంటిస్ట్ అయిన డాక్టర్ జార్జ్ కారులో ఫొటోస్ చూస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఒక ట్రక్ అక్కడ ఆగి అందులో ఉన్న డ్రైవరు అడవిలోకి టాయిలెట్ కొని వెళ్తాడు. జార్జ్ అతన్ని చూసి సైలెంట్గా అతన్ని షూట్ చేసేస్తాడు. కట్ చేస్తే మనకు ఒక హోటల్ కనిపిస్తుంది. అందులో ఊస్లీ అండ్ రెండా ఇద్దరు టూరిస్టులు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ పార్టీకి వెళ్దామని కారులో వెళ్తూ ఉంటారు. కారు సడన్గా పంచర్ అయిపోతుంది. వాళ్ళు వెంటనే కారు దిగి కార్ సర్వీస్ నెంబర్కి కాల్ చేస్తారు. కానీ అక్కడ సిగ్నల్స్ ఉండవు. వాళ్ళు ఇంకా అక్కడ వచ్చే శబ్దాలకు భయపడి కారులో కూర్చుంటారు. అప్పుడు అటుగా వచ్చిన ఒక కారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఆ కారులో ఉన్నవాడు జర్మనీ లాంగ్వేజ్లో వీళ్ళతో ఏదో మాట్లాడతాడు. కానీ వాళ్ళకు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. టూరిస్టుల దగ్గర ఎప్పుడు ఆ భాషకు సంబంధించిన డిక్షనరీ ఒకటి ఉంటుంది. ఊస్లీ అతని మాటలను డిక్షనరీలో చెక్ చేయగా అతను వాళ్ళను తేడాగా అర్థం చేసుకొని వీళ్ళ రేట్ ఎంత అని చెప్పమన్నాడు అని అర్థమవుతుంది. వెంటనే వాళ్ళు అతనితో మాట్లాడడం ఆపేస్తారు. విండో క్లోజ్ చేస్తారు. దాంతో అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళు కారులో కూర్చొని ఆలోచిస్తూ ఇక్కడ ఉండడం మనకంత మంచిది కాదు, ఈ చుట్టుపక్కల ఏమైనా ప్లేస్ ఉందేమో అని వెతకడానికి కారు దిగుతారు. ప్లేస్ వెతుకుతూ వెళ్ళగా రెండాకి ఒక గెస్ట్ హౌస్ కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ వర్షంలు తుడుచుకుంటూ ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఆ గెస్ట్ హౌస్లో ఉండేది ఎవరో కాదు, మనం మూవీ స్టార్టింగ్లో చూసిన డాక్టర్ చార్జ్. అతను వాళ్ళిద్దరిని చూసి లోపలికి రండి అని అంటాడు. ఇద్దరు లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ చేసేస్తాడు. లూసీ అండ్ రెండాకి ఆ ఇంట్లో ఉన్న పిక్చర్స్ అన్నీ కూడా చాలా తేడాగా కనిపిస్తాయి. దాంతో ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు అని జార్జ్ని మా కార్ని బాగు చేయమని కార్ సర్వీస్ సెంటర్ వాళ్ళకి కాల్ చేయమని అడుగుతారు. అప్పుడు జార్జ్ కిచెన్లోకి వెళ్ళి కార్ సర్వీస్ సెంటర్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు నటిస్తాడు. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ జార్జ్ చాలా మంచివాడు అని అనుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరికి వాటర్ గ్లాసులో మత్తు ముందు ట్యాబ్లెట్ వేసి తీసుకుని వస్తాడు. వాళ్ళలో ఊస్లీ అనే అమ్మాయి వాటర్ తాగేస్తుంది. కానీ రెండా చేతిలో ఉన్న గ్లాసు అనుకోకుండా కింద పడి పగిలిపోతుంది. దాంతో జార్జ్ చాలా సీరియస్ అవుతాడు. వాటర్ గ్లాసే కదా, దానికి ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాడు అని వాళ్ళిద్దరికి డౌట్ వస్తుంది. ఈలోపు జార్జ్ గదిలోకి వెళ్ళి రెండా కోసం ఇంకో మత్తు ముందు ఇంజెక్షన్ తీసుకువస్తాడు. అప్పటికే ఊస్లీ మత్తు ముందు వల్ల మత్తులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు జార్జ్ రెండాతో మాట్లాడుతూ, నేను నా ప్రయోగం కోసం మనుషులను ఎలా వెతకాలా అని కష్టపడుతూ ఉన్నా, కానీ నా పనిని మీరు చాలా ఈజీగా చేశారు అంటూ ఆ ఇంజెక్షన్ని రెండాకి గుచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగు మత్తులో నుంచి లేసేసరికి ఇద్దరిని ఒక మెడికల్ బెడ్ మీద కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాడు. వాళ్ళ ప్రక్కనే స్టార్టింగ్లో తీసుకువచ్చిన ట్రక్ డ్రైవర్ని కూడా కట్టేసి ఉంటాడు. భయంతో అందరూ అరుస్తూ ఉండగా జార్జ్ అక్కడికి వస్తాడు. అప్పుడు జార్జ్ ట్రక్ డ్రైవర్ దగ్గరికి వచ్చి, నీ బాడీలో ఉన్న కణాలు వీళ్ళ బాడీతో మ్యాచ్ కావడం లేదని, సో నువ్వు నా ప్రయోగానికి పనికిరావు అని అంటాడు. అప్పుడు అతని బాడీలోకి డేంజర్ డ్రగ్స్ని ఎక్కించి అతన్ని చంపేస్తాడు. తర్వాత రోజు జార్జ్ బయటికి వెళ్ళి సాచి అని ఒక జపాన్ టూరిస్ట్ని ఇంటికి తీసుకువస్తాడు. వాడిని కూడా మెడికల్ గదిలో బంధించి మత్తు మంది ఇంజెక్షన్ ఇస్తాడు. తర్వాత ముగ్గురిని మత్తులో నుండి బయటికి లేపి తన ప్రయోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడే మనకు జార్జ్ ఎవరు, ఇతనికి అసలు ఏం కావాలి అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. జార్జ్ ఒక రిటైర్డ్ బయాలజికల్ సర్జన్. అంతేకాకుండా ఒకే బాడీని షేర్ చేసుకుని పుట్టిన కవల పిల్లలను వేరు చేసి ఆపరేషన్ చేయడంలో ఈ సిటీలోని ది బెస్ట్ డాక్టర్. కానీ జార్జ్కి ఎప్పుడు మనుషులను వేరు చేసి ఆపరేషన్ చేయడంలో విసుకొచ్చి ఈసారి మనుషులను కలిపే వింత ప్రయోగం చేయాలనుకుంటాడు. ఈ ప్రయోగమే హ్యూమన్ సెంటిపేడ్, అంటే మనుషుల గ్యాస్ట్రిక్ సిస్టమ్ ద్వారా ఒకరితో ఒకరిని అటాచ్ చేయడం. ఈ ప్రయోగంలో ముగ్గురు మనుషులు కూడా ఒకే డైజెస్టివ్ సిస్టమ్కు అటాచ్ అయి ఉంటారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. అందుకే జార్జ్ తన ప్రయోగాన్ని తన గెస్ట్ హౌస్లో ప్లాన్ చేసుకుంటాడు. తర్వాత జార్జ్ వాళ్ళకి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి మొత్తం మంది ఇంజెక్షన్ ఇస్తుంటాడు. అప్పుడు లెండా అక్కడి నుంచి కట్లు ఇప్పుకొని పారిపోతుంది. తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుంటుంది. జార్జ్ బయట నుండి, నీ ఎంతటి నువ్వు వస్తే నీకు ఏ నొప్పి లేకుండా ఆపరేషన్ స్టార్ట్ చేస్తా అంటాడు. లేదా నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెడితే మత్తు మందు లేకుండా నీ బాడీ పార్ట్స్ని కోసేస్తా అని చెప్తాడు. ఆ మాటలు విన్న లిండా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు జార్జ్ వెనుకవైపుకు వచ్చి గ్లాస్ని పగలగొట్టి లోపలికి వస్తాడు. లిండా అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తుతుండగా స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది. జార్జ్ ఎంత పిలిచినా బయటకు రాదు. ఇక జార్జ్ స్విమ్మింగ్ పూల్ క్లోజర్ని ఆన్ చేసి వెళ్ళిపోతాడు. లిండా మాత్రం నీళ్ళలోనే ఉండిపోతుంది. జార్జ్ వెళ్ళిపోయాక లిండా బయటకు వచ్చి ఊస్లీని జార్జ్ పగలగొట్టిన అద్దం ద్వారా తీసుకొని వెళ్తుండగా అప్పుడు జార్జ్ చూసి మత్తు మంది ఇంజెక్షన్తో షూట్ చేస్తాడు. అప్పుడు జార్జ్ లిండా దగ్గరికి వచ్చి, నా మాట వినకుండా నాకు కోపం తెప్పించావు, అందుకే నా ప్రయోగంలో నేను నిన్ను మధ్యలో ఉండే మెంబర్గా పెట్టబోతున్నాను అంటాడు.
నిజానికి ఈ ప్రయోగంలో ముందు ఉన్న వ్యక్తికి లాస్ట్ ఉన్న వ్యక్తికి సింగిల్ ఆపరేషన్ మాత్రమే ఉంటుంది, కానీ మధ్యలో ఉన్న వ్యక్తి ఇద్దరికూ కనెక్ట్ అయ్యి ఉండాలి. వీరికి రెండు ఆపరేషన్లు ఉంటాయి, పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పనిష్మెంట్ అనుభవించు అని చెప్పి లెండా తలపై తన కాళ్ళతో తొక్కుతాడు. ఈ సీన్ని బట్టి జార్జ్కి మనుషుల మీద అసలు దయలేదని అర్థమవుతుంది. ఇక ఫైనల్గా ఆ రోజు రాత్రి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. జార్జ్ ఆ ముగ్గురిని అటాచ్ చేయడానికి వాళ్ళ ఇన్నర్ పార్ట్స్ని కట్ చేసి ఆ చర్మంతో ఒకరితో ఒకరిని అటాచ్ చేస్తాడు. మార్నింగ్ లేవగానే తను చేసిన క్రియేషన్ని అద్దంలో వాళ్ళకి చూపిస్తాడు. అది చూసి వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. జార్జ్ కూడా తన కళ నెరవేరిందని సంతోషంతో ఏడుస్తూ ఉంటాడు. తర్వాత జార్జ్ ఒకటిగా చేసిన ఆ ముగ్గురిని ఒక బోన్లో బంధించి కుక్కలకు ఎలా అయితే ఫుడ్ పెడతామో అలాగే వీళ్ళకి కూడా ఫుడ్ పెడుతూ ఉంటాడు. కానీ అక్కడ ఫుడ్ తినే ఛాన్స్ ఓన్లీ ముందు ఉన్నవాడికి మాత్రమే ఉంటుంది. మిగిలిన ఇద్దరు జస్ట్ ముందున్నవాడి బాడీలో ఒక పార్ట్గా మిగిలిపోతారు. ఈలోపు ముందున్నవాడికి కోపం వచ్చి మమ్మల్ని కుక్కలా చూస్తావా అంటూ జార్జ్ కాళ్ళను కట్ చేస్తాడు. దాంతో జార్జ్ సైలెంట్గా ఆ ముగ్గురును ఒక గదిలోకి తీసుకువెళ్ళి పిచ్చి కొట్టుడు కొడతాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. జార్జ్ పెట్టే బాధలు తట్టుకోలేక మరోపక్క ఆ ముగ్గురు ఒకే డైజెస్టివ్ సిస్టమ్ షేర్ చేసుకోలేక ఆ ముగ్గురు కూడా సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఆ తర్వాత జార్జ్ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉండగా ఆ ముగ్గురు ఈలోపు తప్పించుకుందామని తలుపు వైపు వెళ్తూ ఉండగా అది గమనించిన జార్జ్ సైలెంట్గా పైకి వచ్చి గట్టిగా ఉండే లాఠీని తీసుకొని ముగ్గురిని కేకలు పెట్టేలా చాలా దారుణంగా కొడతాడు. అండ్ కుక్కలు యజమానికి విశ్వాసంగా ఉండాలి, అంతేకాని పారిపోకూడదు అని చెప్పి వాళ్ళ ముగ్గురికి వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ డే ముగ్గురిని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళి హెల్త్ చెకప్ చేస్తాడు. ముందున్న ఇద్దరు బాగానే ఉంటారు, కానీ వెనకాల ఉన్న లూసీ హెల్త్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. తనకు వేసిన కుట్లు కూడా ఊడిపోతూ ఉంటాయి. నువ్వు చనిపోబోతున్నావు, నేను నిన్ను రీప్లేస్ చేయడానికి అర్జెంటుగా ఇంకో మనిషిని వెతకాలి అని అంటాడు. అప్పుడు సడన్గా ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. అది విన్న ఈ ముగ్గురు మూలుగుతూ ఉంటారు. ముందున్నవాడు హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు జార్జ్ ఆ మాటను వినపడకుండా అండర్గ్రౌండ్ ల్యాబ్ డోర్ను లాక్ చేసిస్తాడు. పైకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరు పోలీసులు బయట ఉంటారు. జార్జ్ వాళ్ళని లోపలికి పిలిచి ఏదైనా దారి తప్పి మా ఇంటికి వచ్చారా అని అంటాడు. అప్పుడు పోలీసులు, సార్ మీ ఇంటి దగ్గర కొన్నాళ్ళు నుంచి చాలా వాహనాలు మనుషులు లేకుండా దొరుకుతున్నాయి, అంతేకాకుండా ఊర్లో ముగ్గురు టూరిస్టులు కూడా మాయమైపోయారు, వాళ్ళు కారు కూడా ఇక్కడే దొరికింది, ఇదంతా మీ ఇంటి దగ్గర జరగడంతో మాకు కొంచెం డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చాము అని అంటారు. జార్జ్ వాళ్ళను కూర్చోబెట్టి అందరిలాగే వారికి కూడా అందరికీ ఇచ్చినట్టుగా మత్తుమందు కలిపిన వాటర్ని ఇస్తాడు. ఆ ఇద్దరిలో ఒక పోలీసు మీ ఇంటిని ఒకసారి చూడాలా అని అంటారు. అనగానే జార్జ్కి కోపం వచ్చి ఒక్కసారిగా పైకి లేచి సీరియస్ అవుతాడు. మీ దగ్గర వారంటీ ఉందా ఇంటిని చెక్ చేయడానికి అని అడుగుతాడు. వాటర్ తాగి వెళ్ళిపోండి అని చెప్తాడు. పోలీసుకి కోపం వచ్చి వాటర్ గ్లాస్ కింద పడేస్తాడు. అప్పుడు జార్జ్ క్లీన్ చేయడానికని క్లాత్ కోసం లోపలికి వెళ్తాడు. జార్జ్ క్లాత్ లోపల మత్తుమంది ఇంజక్షన్ పెట్టుకొని క్లీన్ చేస్తూ ఉండగా అక్కడ పోలీసులు ఇంటిని ఒకసారి చెక్ చేయాలని అడుగుతారు. జార్జ్ సీరియస్ అయ్యి మీ దగ్గర వారంటీ ఉందా అని పెద్ద పెద్దగా మాట్లాడుతుండగా తన చేతిలో ఉన్న ఇంజక్షన్ కింద పడిపోతుంది. అప్పుడు పోలీసులకు అనుమానం ఇంకా పెరుగుతుంది. ఒక అరగంటలో వారంటీ తీసుకువస్తామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. దాంతో జార్జ్ చాలా కంగారుగా ఇంట్లో ఉన్న ముగ్గురిని దాచివేయడానికని కిందకు వెళ్తాడు. అప్పుడు వాళ్ళతో, మీరు ఏమి కంగారు పడకండి, చనిపోతున్న లూసీని కట్ చేసి కొత్త వాళ్ళను మీకు అటాచ్ చేయడానికి ఇల్లు వెతుక్కుంటూ పోలీస్ ఫ్రెండ్స్ రాబోతున్నారు, వాళ్ళ స్ట్రాంగ్ బాడీని మీకు అటాచ్ చేస్తాను అంటాడు. ఈలోపు ముందున్న జపాన్ వాడు తన పక్కన ఉన్న కత్తిని తీసుకొని జార్జ్ కాలు మీద చాలా చోట్ల గుచ్చి వేస్తాడు. దాంతో జార్జ్ నడవలేక కింద పడిపోతాడు. ఇదే మంచి టైం అని వాళ్ళ ముగ్గురు మెల్లగా నడుచుకుంటూ తప్పించుకోవడానికని పైన అద్దం పగిలిన గదిలోకి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళగానే అక్కడ కొత్త అద్దం ఫిక్స్ చేస్తుంటారు. అప్పుడు జపాన్ వాడు అద్దం పగలగొడుతూ ఉండగా జార్జ్ పాకుంటూ ఆ గది దగ్గరకు వచ్చేస్తాడు. అప్పుడు జపాన్ వాడు అద్దాన్ని పగలగొట్టి అందులో ఉన్న గాజు పెంకును తీసుకుంటాడు. మనమంతా కూడా గాజు పెంకుతో జార్జ్ని చంపుతాడేమో అనుకుంటే ఇలాంటి దరిద్రమైన లైఫ్ నాకు వద్దు అంటూ వాడి గొంత వాడే కోసుకొని చనిపోతాడు. అది చూసి జార్జ్ తన ప్రయోగం అంతా పోయిందని చాలా బాధపడతాడు. ఈలోపు పోలీసులు వారంటీతో మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఎంత పిలిచినా డోర్ తీయకపోయేసరికి డోర్ని పగలగొట్టి లోపలికి వస్తారు. అప్పుడు జార్జ్ ఒక గోడ పక్కన గన్ పట్టుకొని ఆ పోలీసులను కార్చడానికని రెడీగా ఉంటాడు. ఒక పోలీసు ఏమో వీళ్ళ ముగ్గురు ఉన్న గదిలోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు.
అప్పుడు పెద్దగా సౌండ్ వస్తుంది. జార్జ్ ఇక్కడ ఇంకో పోలీస్ని గన్తో కాల్ చేస్తుంటాడు. గదిలో ఉన్న పోలీస్కి సౌండ్ విని బయటకు రాగానే జార్జ్ అతన్ని కూడా కాల్ చేస్తాడు. అప్పుడు ఆ పోలీస్ కూడా వెంటనే జార్జ్ని షూట్ చేసేస్తాడు. ఇలా ఒకరిని ఒకరు కాల్చుకొని చనిపోతారు. ఇంకా ఆ ఇంట్లో లెండా అండ్ లూసీ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. ముందున్న జపాన్ వాడు చనిపోవడం వల్ల వీళ్ళిద్దరూ కదలడానికి ఛాన్స్ లేదు. అలా చూస్తూ ఉండగా హెల్త్ పాడిన లూసీ అద్దంలో చూస్తూ లెండా చేతులను పట్టుకొని చనిపోతుంది. ఆ బాధంతా భరిస్తూ లెండా నా ప్రాణాలు ఎప్పుడు పోతాయా అని చావు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వీరందరూ చనిపోవడంతో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది సినిమానే కావచ్చు కానీ నిజ జీవితంలో జార్జ్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు ఎప్పుడైనా కానీ తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ మూవీ కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఈ మూవీని ఇన్స్పిరేషన్గా చేసుకొని వచ్చిన హ్యూమన్ సెంటిపేడ్ 2 అండ్ 3 కూడా మేము చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.